हेलो एवरीवन, वेलकम बैक टू लास्वी किचन। ई रोजु कोर्रलतो टमाटा बात नी एला प्रिपेर चेयालो चूपिस्तानु। कोर्रलु तिनडं इष्टं लेने वाळ्ळु कूडा चाला इष्टंगा तिंटारु। ई सूपर हेल्दी रेसिपीनी तप्पकुंडा ट्रई चेयंडी। स्टव आन चेसी कड़ाई तीसुकुनी 2 टेबल स्पून नेय्यि वेसुकोवाली। ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, దాల్చిన చెక్క 1, అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను। మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుని, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను। ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 పెద్ద సైజ్ ఉన్న టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। టమాటాలు మగ్గుతున్నప్పుడు టమాటాలకు సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ టమాటాలు మంచిగా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి। టమాటాలు ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి। అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని, నేను ఇక్కడ టమాటా బాత్ కోసం 1 గ్లాస్ కొర్రల్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను। ఈ ఉడికించిన కొర్రల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను। కొర్రలు ఈ విధంగా చక్కగా పొడిపొడిగా వండడం ఎలాగనేది కూడా నేను వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి। ఈ కొర్రలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ లో ఈ కొర్రలకి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకుంటాను। ఇవి కలిసేలాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో హెల్తీ రెసిపీ కొర్రల టమాటా బాత్ రెడీ అయిపోయింది। తప్పకుండా మీరు ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ना चैनल सब्सक्राइब चेसुकोंडी। न्यू नोटिफिकेशन की पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयंडी।